తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు పంపించిన నోటీసులు రాజకీయంగా దుమారం రేపుతోంది. దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు జడివానను ఎదుర్కొంటున్నారు ఆయన. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మంత్రులు చంద్రబాబుపై ఘాటు విమర్శలు స్పందిస్తున్నారు. తాత్కాలిక రాజధాని నిర్మాణ పనులను అప్పగించిన ప్రతి కాంట్రాక్ట్ సంస్థ నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు చంద్రబాబు. కొన్ని కోట్ల రూపాయల లంచాన్ని తీసుకున్నట్లుగా ఐటీ శాఖ గుర్తించిందని అంటున్నారు. ఈ కేసులో ఐటీ శాఖ అధికారులు దర్యాప్తు సాగిస్తున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై చంద్రబాబు తొలిసారిగా బహిరంగంగా స్పందించారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తనను అరెస్ట్ చేయవచ్చని అంచనా వేశారు. తనపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వైసీపీ ప్రభుత్వం దిగుతోందని మండిపడ్డారు. తాను నిప్పునని ఎలాంటి సాక్ష్యాలు లేకపోవడం వల్ల ఏ కేసులో ఎవరు ఏమి చేయలేరని అన్నారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తన పాపం పండిందనే విషయం చంద్రబాబుకు అర్థమైనట్లు కనిపిస్తుందని పేర్కొన్నారు. చట్టాలకు ఎవరు అతీతులు కారని తేల్చి చెప్పారు. తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడక తప్పదని, దీనికి చంద్రబాబు అతీతుడేమీ కాదని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ఆదాయ పన్ను శాఖ అధికారులు నోటీసులు ఇవ్వడం అనేది ఇప్పటికిప్పుడు జరిగిన వ్యవహారం కాదని, 2022 సెప్టెంబర్లోనే ఆయనకు నోటీసులను జారీ చేసిందని సజ్జల గుర్తు చేశారు. ఐటీ నోటీసులు వచ్చిన ప్రతిసారి ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటున్నారని అన్నారు. వాట్సాప్ చాటింగ్ మెసేజ్లు, స్క్రీన్ షాట్లన్నీ ఐటీ అధికారుల వద్ద ఉన్నాయని సజ్జలు అన్నారు. వాటి ఆధారంగానే వారు నోటీసులు ఇచ్చారని, దానికి సమాధానం చెప్పకుండా తాను నిప్పు అంటూ తప్పించుకోవడం సాధ్యపడబోదని పేర్కొన్నారు. చంద్రబాబు చేసిన ఆర్థిక నేరాలు, మోసాలు ఆధారాలతో సహా ఐటీ అధికారుల వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. రాజధాని అమరావతి ప్రాంతంలో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాల్లో భారీగా దోపిడీ చోటు చేసుకోవడానికి ఐటీ అధికారులు పంపించిన నోటీసులే నిదర్శనమని చెప్పారు. ఒక చదరపడుగు నిర్మాణానికి 10,000 రూపాయలను ఖర్చు పెడుతున్నప్పుడే తాము అభ్యంతరం చెప్పామని సజ్జల గుర్తు చేశారు. వాట్సాప్ చాటింగ్ మెసేజెస్, స్క్రీన్ షాట్లన్నీ ఐటీ అధికారుల వద్ద ఉన్నాయని సజ్జల అనడం మీద టీడీపీ స్పందించింది. ఆ స్క్రీన్ షాట్లు అన్నీ చంద్రబాబు విజన్కి సంబంధించినవి అయి ఉంటాయి. అవి చూస్తే ఐటీ అధికారులు అరెస్ట్ చేయడం కాదు, లేచి దండం పెట్టేస్తారు అని సజ్జల వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబుని అరెస్ట్ చేద్దామనుకున్న మీ కళ ఎప్పటికీ తీరదు అంటూ ఛాలెంజ్ చేస్తుంది టీడీపీ.